హాయ్ ఫ్రెండ్స్ మరొక ఎడ్యుకేషనల్ న్యూస్తో మన వెబ్ స్కూల్ అకాడమీకి స్వాగతం జగనన్న అమ్మఒడి ఏపీలో అమలు విషయంలో ప్రభుత్వం కీలక సూచన చేసింది రెండు వేల ఇరవై ఒకటి జనవరి తొమ్మిదిన రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇప్పటికే అర్హుల ఎంపిక దాదాపు పూర్తి చేసింది దాదాపు ఎనభై లక్షల మంది విద్యార్థులకు ఈ పదిహేను వేల రూపాయల చొప్పున అందించేందుకు సిద్ధంగా ఉంది అయితే కొన్ని కారణాల వల్ల అర్హత ఉన్నవారు కూడా అనర్హత జాబితాలోకి వెళ్ళారు దీంతో ఇలాంటి వారందరికీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది ఆ అవకాశం ఏంటంటే అమ్మఒడి వర్తించని వారు అధికారుల చుట్టూ తిరగకుండా గ్రామ సచివాలయాల్లోనే సమస్యను పరిష్కరించుకునే ఏర్పాటు చేసింది అమ్మఒడి జాబితా సవరణ కోసం గ్రామ సచివాలయంలోనే లాగిన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు సచివాలయ సిబ్బందికి అనర్హుల జాబితాను సవరించేందుకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు ప్రస్తుతం పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల లాగిన్లో ప్రభుత్వం విద్యార్థుల జాబితాను ఎంటర్ చేసే ప్రక్రియ చేపట్టింది వీటిలో అర్హులు అనర్హులు నిలిపివేసిన దరఖాస్తుల జాబితాను వెబ్సైట్లో ఉంచింది అనర్హులు నిలిపివేసిన దరఖాస్తుల జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందకుండా గ్రామ సచివాలయానికి వెళ్ళి సంబంధిత డాక్యుమెంట్లు అందజేయాలని ప్రభుత్వం సూచించింది అయితే అమ్మఒడి పథకం యొక్క అర్హతలు ఏంటంటే ఒక కుటుంబానికి మాగాని మూడు ఎకరాలకు మించి కానీ పది ఎకరాలకు మించి మెట్ట భూమి కానీ లేదా మొత్తం మీద పది ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు కుటుంబ ఆదాయం గ్రామ ప్రాంతాల్లో నెలకు పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలకు మించి ఉండకూడదు విద్యుత్ బిల్లు వచ్చేసి నెలకు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించి ఉండకూడదు లేదా గత ఆరు నెలల సగటు కరెంటు బిల్లు పద్దెనిమిది వందల యూనిట్లు వినియోగించి కూడా ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల పిల్లలకు అమ్మఒడి వర్తించదు పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది కుటుంబంలో ఎవరి పేరు మీదనైనా ఫోర్ వీలర్ ఉంటే అమ్మ ఒడి వర్తించదు అయితే ట్రాక్టర్ ట్యాక్సీ ఆటోలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు మున్సిపాలిటీల్లో వెయ్యి అడుగులు గ్రామాల్లో పన్నెండు వందల అడుగుల కంటే ఎక్కువ ఇంటి స్థలం ఉంటే వర్తించదు గతంలో ఆదాయ పన్ను చెల్లించిన వారు కూడా అనర్హులే ఈ ఏడాది పెరిగిన లబ్ధిదారుల సంఖ్య ఏ విధంగా ఉందంటే రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు డెబ్బై రెండు లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందల డెబ్భై నాలుగు మంది పదకొండు పన్నెండు తరగతులకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య పది లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల ఎనభై మంది అరవై ఒక్క వేల మూడు వందల పదిహేడు పాఠశాలలు మూడు వేల నూట పదహారు కాలేజీలకు చెందిన మొత్తం ఎనభై మూడు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల యాభై నాలుగు మంది విద్యార్థులకు లబ్ధి చేరనుందని చెప్పారు జనవరి తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అమ్మఒడి నగదు జమ అవుతుందని అన్నారు గతేడాది కంటే ఈ ఏడాది లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య పెరిగిందని కూడా గమనించారు ఈ వార్తను ఏపీలో ఉండే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు చేరే విధంగా అందజేయవలసిందిగా కోరుతూ బాయ్